Today I am going to discuss the present continuous tense. Already we discussed the present tense and also question forms, right? So now I am going to discuss the present continuous tense. The structure form of present continuous tense is subject, is, or, are, verb 1 plus in plus object. So this is the structure form. So present continuous tense means continuous actions. Example, I am going to teaching you. So this is the continuous tense. You all are listening my voice, right? You all are listening my voice. Someone is playing. So these all are continuous tense. So mana edana continuous jarugutunna actions emaina unde mana dentro cheppalante mana present continuous tense unde mana cheppali. Continue avutune. బస్ వెళ్తుంది లేదంటే ఒక అమ్మాయి పరిగెడుతుంది, ఒక అమ్మాయి పరిగెడుతుంది, ఒక అమ్మాయి కుక్ చేస్తుంది. అంటే ఏదైతే మనకి కంటిన్యూగా జరుగుతున్నాయో అవన్నీ కూడా మనం ఈ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే చెప్పామండి. దీనికి ఉన్న మన స్ట్రక్చర్ ఫామ్ ఏంటంటే సబ్జెక్ట్ యూజ్ చేస్తాం. ఫస్ట్ అందరికీ తెలిసిన సబ్జెక్ట్స్ ఎన్నుంటే మనకి మొత్తం 7 టైప్స్ ఉంటాయి. హీ, షీ, ఇట్, యూ, వీ, దే, ఐ. సో హీ, షీ, ఇట్ ఆర్ కాల్డ్ సింగులర్స్ ఆల్రెడీ. I told singulars. So you, we, they, I are plurals. Okay now. So for example, either of ippudu kuda manaki am ni use cheyali. Singulars ippudu kuda is use cheyali. Ante he ki, she ki, it ki mana em use chestamante is ni use chestamo. Plurals ante I, you, we, దే. సో వీటికి ఎప్పుడు కూడా మనం ఏం యూజ్ చేస్తామంటే ఆర్ యూజ్ చేస్తాం. ఇంకా ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, మనం ఐఆమ్ ప్లేయింగ్ క్రికెట్, ఐఆమ్ ప్లేయింగ్ క్రికెట్. చూడండి, ఇప్పుడు నేను రాసిన సెంటెన్స్ ఈ స్ట్రక్చర్ ఫామ్ మీకు కరెక్ట్గా సరిపోద్ది. సబ్జెక్ట్ అంటే ఏంటి? అయ్యే కదా. నెక్స్ట్ ఈజ్, ఆర్, ఆర్. ఇక్కడ ఐ తర్వాత నాకు ఏం రావాలని చెప్పాను నేను, యామ్ రావాలని. కాబట్టి ఐ తర్వాత నాకు యామ్ వచ్చింది. నెక్స్ట్ వి వన్ రావాలి. సో ప్లే అనేది వి వన్. సో అందుకని నెక్స్ట్ నెక్స్ట్ ఏం వచ్చింది మనకి, ఈ ఫామ్ వచ్చింది. తర్వాత ఆబ్జెక్ట్, క్రికెట్ అనేది ఆబ్జెక్ట్ వచ్చింది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, ఐఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ క్లాస్. I am teaching English class. You are listening English class. ఇప్పుడు మన ఎగ్జాంపుల్స్ ఇక్కడే చెప్పుకుంటున్నామా, ఇక్కడ కంటిన్యూ జరుగుతుంది. ఒకటి మీరు చెప్పడం అనేది కంటిన్యూస్గా జరుగుతుంది, మీరు వినడం అనేది కంటిన్యూస్గా జరుగుతుంది. కాబట్టి ఇవే ఎగ్జాంపుల్స్. సో మనకి ఇలా రాయాలంటే స్ట్రక్చర్ ఫామ్ తెలిసి ఉండాలి. ఐఎంటీ యూస్ ఎప్పుడు వచ్చినా సరే మనం ఏం యూస్ చేస్తాం, యామ్ మాత్రమే యూస్ చేయాలి. ఈ యామ్, ఈజ్, ఆర్ అనేది మనకి ఆక్సిలరీ వెర్బ్స్ అంటాం. ఈ వి వన్ అనేది మెయిన్ వెర్బ్స్ అంటాం. వీటిని వీటిని ఆక్సిలరీ వెర్బ్స్ అంటాం. అయిన తర్వాత ఇప్పుడు కూడా మనకి యామే రావాలి. నెక్స్ట్ హీ, షీ, ఇట్కి ఏం రావాలి మనకి, ఈజ్ రావాలి. అలాగే ప్లూరల్స్ కి మనకి ఏమొస్తుంది, మనకి ఆర్ వస్తుంది. ఓకేనా? ఇంకా ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఏదో చేస్తుంది, కంటిన్యూస్ గా ఏదో యాక్షన్ చేస్తుంది. ఖచ్చితంగా ఆమె చేస్తుంది అని చెప్పడానికి మనం ఏం చేయాలి, షీ తర్వాత ఈజ్ రావాలి. ఈజ్ వచ్చిన తర్వాత వెర్బ్ వన్ రావాలి. అంటే ఆమె ఏం చేస్తుంది, అది ఆమె వంట చేస్తుంది అంటే కుక్ అని యూజ్ చేస్తాం, ఆమె ఆడుకుంటుంది అంటే ప్లే అని యూజ్ చేస్తాము, లేదంటే ఆమె గుడికి వెళ్తుంది అంటే గో అని యూజ్ చేస్తాం. అంటే వెర్బ్ ఫామ్ యూజ్ చేస్తాం అక్కడ. సో ఇప్పుడు షీ కుక్ అనేది యూజ్ చేస్తాను. తర్వాత ఏం రావాలి మనం, వెంటనే ఇన్ ఫామ్ రావాలి. నెక్స్ట్ ఏం కుక్ చేస్తుంది, బిర్యానీ చేస్తాను. బిర్యానీ మళ్ళీ ఏ రావాలి ఇక్కడ, ఇక్కడ ఏ బిర్యానీ అంతా కూడా ఆబ్జెక్ట్ అవుతుంది. ఏ రావాలా, యాడ్ రావాలా, దా రావాలా అనే అవన్నీ కూడా మళ్ళీ ఆర్టికల్స్ లో వెళ్ళిపోతాయి. ఓకేనా? తర్వాత చెప్పుకుందాం ఇవన్నీ కూడా. ఇప్పుడు చూడండి, షీ ఈజ్ కుకింగ్ ఏ బిర్యానీ. ఓకేనా? నెక్స్ట్ హీతో చూద్దాం ఇప్పుడు. హీ ఈజ్ గోయింగ్ టు హైదరాబాద్. అతను హైదరాబాద్ వెళ్తున్నాడు, ప్రజెంట్ వెళ్తున్నాడు. అతను బ్యాగ్ వేసుకుని ఇక్కడికి వెళ్తున్నాడు. సో వేర్ ఆర్ యూ గోయింగ్, ఎక్కడికి వెళ్తున్నాను అంటే ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్. ప్రజెంట్ అతను వెళ్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్.
नेक्स्ट तरह दे यूज हेशी अने यूज रेनी मन की रेन पड़ती इट रेनी चूँ की इट की मैं यूज यूज नैक्स्ट रेन अने वर्गवाण कुक अनेगवाण गो अने वर्गवाण चूँ इवन वर्गवाण वर्गवाण की इन फॉर्म अने ऐडना मिगता मन के ऑब्जेक्ट्स ऑब्जेक्ट्स दे आर् प्लेइंग वाले आर् प्लेइंग सो इदे प्लोरल खचिंग मन की आर्मी दे आर् प्लेइंग क्रिकेट सो वी आर् गोइंग टू हैदराबाद वी आर् गोइंग टू तिरुपति वी आर् गोइंग टू समवेयर एक्कडैना ओके ना सो वी यूज मैं सो वी आर् डूइंग एडमिशन ड्यूटी मैं एडमिशन ड्यूटी वी आर् डूइंग एडमिशन ड्यूटी प्रेजेंट अंदर मैं एडमिशन ड्यूटी अंदर वी आर् डूइंग एडमिशन ड्यूटी सो वी आर् गोइंग टू तिरुपति आर् वैजाग् सो वी आर् गोइंग टू वैजाग् मैं अंदर वैजाग् कार पड़को मन अंदर मैं वैजाग् सो दे वी वो यू सो यू आर् लिसनिंग यू आर् लिसनिंग एंड म्यूजिक म्यूजि विंटे म्यूजि विंट नैक्स्ट सो वे क्या मन की ई आम ई तरह ई आम प्ले क्रिकेट प्ले क्रिकेट चूँ मत मन सब्जेक्ट अभी वे दे बी यू वीटन सर आपचुले वेब अने आर वो ऐम सो तरह अभी मन की वेब वन वाई नैक्स्ट अंटी इनफॉर्म वे मिगतावी आबजेक्ट मन की सो इन ही शीट अभी सिंगल्स ईज मन की चूँ ईज आपचुले वेब अगेन हियर बी वन अंड ऐड द इनफॉर्म नैक्स्ट इज द ऑब्जेक्ट सो इकड़की पॉजिटिव सेंटेंस इंदो क्वेश्चन फॉर्म्स एला चूँ प्रेजेंट कंटिन्यूस टेंस में मन की क्वेश्चन फॉर्म एला उंटुंदंटे ईज उंटुंदी लेदंटे आर उंटुंदी ओके फॉर एग्जांपल शी इज गोइंग टू टेंपल आमे प्रेजेंट टेंपल कु वेल्तू उंदी शी इज गोइंग टू टेंपल ओके ना आमे प्रेजेंट टेंपल कु वेल्तुंदी ओके इप्पुडु क्वेश्चन फॉर्म एला अंटे आमे टेंपल कु वेल्तुंदा क्वेश्चन आम प्रसेंट टेपल क्वेश्चन क्वेश्चन चूँ
Velthunda. Is she going to temple? Yes. Velthunda means she is going to temple. No, she is not going to temple. Velathleda. Enduku velathledu? Isn't she going to temple? Enduku velathledu? Velathleda. Enduku velathledu? Why is not going to temple? Why is she not going to temple? ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, సబ్జెక్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు, ఇట్ యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, బట్ ఈ మాత్రం సింగిల్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్, దే ఆర్ గోయింగ్ టు, దే ఆర్ గోయింగ్ టు మూవీ అంటే వాళ్ళు మూవీకి వెళ్తున్నారు. ఓకేనా? వాళ్ళు మూవీకి వెళ్తున్నారా క్వశ్చన్. అంటే బ్రేక్ స్టార్ ఏమవుతుంది మనకి? కంప్లీట్ అయింది.